రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు నిరసనగా దాంతోపాటు జనగామ జిల్లా పర్యటన సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అవి గుర్తు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన చేస్తున్న క్రమంలో సమస్యలు వివరిస్తున్న క్రమంలో పోలీసుల సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ గుండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దాడి చేయడము అక్కడున్న పోలీసులు పోలీస్ అధికారులు మోడీ గారి దిష్టిబొమ్మ ఆలవర్తం మాత్రం అనువదిస్తారు దేశ ప్రధాని యొక్క దిష్టిబొమ్మ ఆలవర్తం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ ఆలవర్తం మాత్రం అరెస్ట్ చేస్తారు దానికి టిఆర్ఎస్ పార్టీ గుండాలతో దాడి చేసే ప్రయత్నం పోలీస్ అధికారులు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే గతంలో ఏదైనా ఇబ్బందులలో ప్రమాదాల్లో కష్టాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఒక ధైర్యం ఉండేది పోలీస్ స్టేషన్ పోతే ఒక న్యాయం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ పోతే భయపడే పరిస్థితి వచ్చింది కొంతమంది అధికారులు వ్యవహరించాలి వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో కొంతమంది పదవి విరమణ పొందిన అధికారులను సంకల పెట్టుకొని సీఎం ఆఫీస్ నుంచి వస్తున్న డైరెక్షన్ల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగకుండా పోయింది పోలీసులు అంటే సామాన్య ప్రజలకు భయపడేటువంటి ప్రమాదం ఏర్పడింది గుండెల కంటే పోలీసుల నుంచి భయపడే పరిస్థితి పడింది కొన్ని పోలీస్ అధికారులు బాధపడుతున్నారు కానిస్టేబుల్ బాధపడుతున్నారు అన్న మా డ్యూటీని మేము సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాము కొంతమంది అధికారుల వల్ల ఇలా పోలీసులు అంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది మేము డ్యూటీ వేయలేకపోతున్నామని చెప్పి కొంతమంది అధికారులు కొంతమంది కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇలా జనగామలో జరిగింది అది పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేస్తే అనేక మంది కార్యకర్తలకు ఎడ్లు తెలిసాయి సిస్టెస్ పడ్డాయి మొత్తం పూర్తి గాయాలని బయట గుర్తుపడకుండా ఉన్నటువంటి కడుపులో అని ఛార్జీలను గుట్టే ప్రయత్నం చేశారు జనగామలో ట్రీట్మెంట్ చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడ్డాడు జనగామలో ఉంటే మళ్ళీ అడ్డుకుంటారు కావచ్చు బీజేపీ అంటే భయం రాష్ట్ర ముఖ్యమంత్రికి తీసుకొచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి బలవంతం తీసుకొచ్చి ఉస్మాని హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఇది దేనికి ఉదాహరణ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గుర్తుంచుకోవాలి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఇది మా కార్యకర్త చూడండి ఒకసారి ఇవ్వాలి ఒక ఫ్లోర్ ఒక రూమే మొత్తం కార్యకర్తతో నిండిపోయింది గాయాలతో రక్తం గారతో ఇది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం రాబోయే రోజులు